మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లో వెల్లంపల్లి అక్రమాల చిట్టా విప్పుతామన్నారు. జబర్దస్త్ చేసుకుంటూ బెంజ్ కార్లో మంత్రి రోజా తిరిగితే బాగుంటుందన్నారు. బొత్స గుండు కొట్టించుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బ్లేడ్ ఖర్చులు డబ్బులు మేమే పెట్టుకుంటామన్నారు జనసేన నేత. వైసీపీ నాయకుల దోపిడీ ఎక్కువైంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారి యాత్రని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం ఋషికొండ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? వీసా తీసుకొని వెళ్ళి సందర్శించాలా? మీరేమో అక్రమ నిర్మాణాలు చేయొచ్చు, ఆ అక్రమ నిర్మాణాలు చూడడానికి కూడా మీ బోడి అనుమతులు కావాలా? చేసేది సక్రమ నిర్మాణం అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎందుకు ఋషికొండలో నిర్మాణాలను చూడకుండా అడ్డుకున్నారో మీరు సమాధానం చెప్పాలి. రుచిస్తాదని ఒక ఆయన గతంలో టీడీపీకి పనిచేశాడు, ఇప్పుడు ప్యాకేజ్ ఎక్కువ వస్తుందని వైసీపీకి పనిచేస్తున్నారు. ఫుల్ టైం జాబ్ చేస్తున్నాడు ఆయన కూడా, అనలిస్ట్గా కాదు, వైసీపీ అనఫీషియల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గానీ పనిచేస్తున్నాడు. నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆయనకి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినాడు మాట్లాడుతూ ఉన్నాడు. అరే బాబు, నోరు అదుపులో పెట్టుకోవాలి నువ్వు. ఏరాయంట్రా, ఒళ్ళు పలిసిందా? అవినీతి సొమ్ము ఎక్కువయ్యి ఒళ్ళు కొవ్వెక్కి ఇష్టం వచ్చినట్టు ఏకవచనం మాట్లాడితే చూస్తూ ఊరుకోమని కూడా హెచ్చరిస్తున్నా. దేవాలయాలు దొంగ, ప్రభుత్వ భూములు కబ్జాకోర్, నువ్వా ఏదవా పవన్ కళ్యాణ్ గారిని తిట్టేది? గుణ్ణి గుళ్ళో లింగాల్ని దోచేసే దొంగ, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని కూడా నిన్ను హెచ్చరిస్తున్నా. ఇవే నీకు ఆఖరి ఎన్నికలు, నీ రాజకీయ భవిష్యత్తు మా చేతిలో భూస్థాపితం అయిపోద్దని కూడా హెచ్చరిస్తా ఉన్నా. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ రీతిలో బుద్ధి చెప్తామని కూడా నిన్నైతే హెచ్చరిస్తా ఉన్నా. రేపు ఎల్లుండి కూడా ఆయన దొంగ డేట్ ఆఫ్ బర్త్ గురించి మాట్లాడతాం, మీరు అవి కూడా టెలికాస్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాకులు చెవాకులు పేలేటువంటి వైసీపీ నాయకులకి ఒకటే సవాల్ ఇస్తున్నా, దమ్ముంటే మేము లేదనే అంశాలకి జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల మీద మీకు దమ్ముంటే మాతో బహిరంగ చర్చకు రా.